నీ కొరకు సిలువ వేయబడినటువంటి యేసు గొప్పవాడా? లేకపోతే మరలా మరలా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ యేసు ప్రభువుని సిలువ వేస్తున్నటువంటి వ్యక్తి గొప్పవాడా? ఎవరిని గొప్ప వ్యక్తివిగా నీవు అనుకుంటూ ఉన్నావు? ఎవరిని సమర్థిస్తూ ఉన్నావు? క్రీస్తును సమర్థిస్తూ ఉన్నావా, లేకపోతే క్రీస్తును మరలా మరలా బాహ్యముగా అవమానపరుస్తూ సిలువ వేస్తున్నటువంటి వ్యక్తిని, లేకపోతే ఆ జీవితాన్ని సమర్థిస్తూ ఉన్నావా? యేసు ప్రభువుల వారు నిన్ను రక్షించడానికి ఆయన సిలువ మీద మరణించాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది, నిన్ను రక్షించడానికి సిలువపై మరణించినటువంటి యేసుక్రీస్తునే, మరలా నీ జీవితంలో యేసును సిలువ వేసేటువంటి పరిస్థితి ఉంది. అది ఎప్పుడో చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తోంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:4-6 వచనములను చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి తరువాత, ఆ రక్షణ అనుభవమును పొందుకున్నటువంటి తరువాత, ఫలానిది పాపమని తెలిసినా, ఫలానిది పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదని తెలిసినా, దేవుడు ఫలాని దాన్ని అసహించుకుంటాడని ఎరిగి ఉన్నా, దానిని తిరిగి చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది, నీవు యేసు ప్రభువుని బాహాటముగా అవమానపరుస్తూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని మరలా సిలువ వేస్తూ ఉన్నావు. ఆ స్థితిలో ఉండిపోయావా? లేకపోతే అలాంటి స్థితిలో మిగిలిపోయినటువంటి వ్యక్తిని అభినందిస్తూ ఉన్నావా, సమర్థిస్తూ ఉన్నావా? ఏంటి నీ ఆత్మీయ జీవితంలో పరిస్థితి? ఎందుకు నేడు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? ఆత్మీయ జీవితంలో తెలుగు క్రైస్తవులు ఏ పరిస్థితిలో ఉన్నారో, అవివేకులుగా ఉన్నారో, లేకపోతే అంధులుగా ఉన్నారో తెలుసుకొనుటకు దేవుడు అనుమతించాడు. ఒకవేళ నీవు వివేకివైతే, ఒకవేళ నీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరవబడి ఉంటే, నీవు ఆ స్థితిని బట్టి పశ్చాత్తాపపడాలి. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అభినందించుట కాదు, సమర్థించుట కాదు, కానీ ఆ వ్యక్తి పైన నీకు అభిమానం ఉంటే ఆ వ్యక్తి కొరకు నీవు ప్రార్థన చెయ్యాలి. ఆ వ్యక్తి మరలా యేసు ప్రభువుని బాహాటముగా అవమానపరచకుండా, మరలా యేసు ప్రభువుని సిలువ వేయకుండా, బైబిల్ని మాత్రమే చేత పట్టుకొనుట కాదు, దేవుని వాక్యములో రాయబడినటువంటి ఆ వాక్య ప్రకారము జీవించాలని ప్రార్థన చేయాలి. ఏదో పైకి క్రైస్తవుని చెప్పుకున్నట కాదు, ఇంటి మీద సిలువ పెట్టుకున్నట కాదు, మెడలో సిలువ వేసుకున్నట కాదు, ఇంకేదో కాదు. యేసు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ సిలువను ఎత్తుకొని యేసును వెంపడించాలని ప్రార్థన చేయాలి.